వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. నేను మళ్ళీ మీ ముందు ఇంకో కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియో తీసుకొని వచ్చాను. అదేంటంటే 5 ఏళ్లలోపు పిల్లల మెదడు చురుగ్గా ఉంటుందంటారు, నిజమేనా? చిల్డ్రన్ బ్రెయిన్ షార్ప్ అండర్ 5 ఇయర్స్, ఇజ్ ఇట్ ట్రూ? సో వివరాల్లోకి వెళ్ళిపోదామండి. నేను చెప్పే విషయాలు కాకుండా మీకు ఏమైనా కొత్త విషయాలు తెలిస్తే నాకు కింద కమెంట్ బాక్స్లో చెప్పండి. మీ ద్వారా నేను ఇంకో కొత్త విషయాన్ని తెలుసుకున్న దాన్ని అవుతాను. సో విషయంలోకి వెళ్ళిపోతే, 5 ఏళ్లలోపు పిల్లల మెదడు చురుగ్గా ఉంటుందని ఏది చెప్పినా బాగా గుర్తుపెట్టుకుంటారని అంటారు, నిజమేనా? ప్రతి జీవికి పరిసర పరిజ్ఞానం పొందడానికి జ్ఞానేంద్రియాలు ఉంటాయి. అవి మానవుల్లో పరిజ్ఞానంలో బాగా అభివృద్ధి చెందుతాయి. మనం చర్మం, స్పర్శ, కళ్ళు, దృష్టి, చెవులు, శ్రవణం, ముక్కు, ఘ్రాణం, నాలుక, రుచి అనే పంచేంద్రియాలు ద్వారా మాత్రమే ప్రకృతి జ్ఞానం పొందుతాము. ప్రకృతి పరిజ్ఞానానికి తెలివితేటలకు ఇంతకు మించి మరే ద్వారము లేదు. మన మెదడులో మనం సంతరించుకున్న జ్ఞానముద్రలు సమాచారం భద్రపరిచి ఉంటాయి. ఆసక్తి అనేది మానవుడికే ఉంది. ఆసక్తి అంటే తెలుసుకోవాలనే కుతూహలం. పుట్టినప్పటి నుంచి పెరిగే క్రమంలో తొలి దశలో ఆసక్తి అమితంగా ఉంటుంది. క్రమేపీ మెదడులో కూడా సమాచారం నిల్వ అవుతూ ఉంటుంది. 5 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి మనకు తెలిసిన సమాచారం సుమారు 60% పోగవుతుందని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అభ్యాసం, చర్చలు, తదితర సామూహిక కార్యకలాపాల జ్ఞానశక్తిని పెంచుతాయి. సో ఇది అండి ఈ విషయం మీద నాకు తెలిసిన విషయం నేను మీకు చెప్తున్నాను. ఈ విషయాన్ని మనకు చెప్పిన వారు ఏ రామచంద్రయ్య, నిట్ వరంగల్ నుంచి అండి. థ్యాంక్ యూ రామచంద్రయ్య గారు, మీరు నాకు ఇంకో కొత్త విషయం చెప్పారు. అలాగే మా ఫ్రెండ్స్కి కూడా నేను ఈ విషయాన్ని వాళ్ళతో షేర్ చేసుకుంటున్నాను. సో ఎలా అనిపించింది మీకు అనేటటువంటిది కూడా నాకు కింద కమెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్. అండ్ మీరు నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. మళ్ళీ మీ ముందు ఇంకో కొత్త వీడియోతో కలుస్తాను. అంతవరకు నమస్తే.